శ్రీమతే రామానుజాయ నమః. మనకు రెండవ రోజు రాత్రి వేళలో హంసవాహనం మీద అమ్మవారు వీణాపాణి అయి దర్శనమిస్తారు. శారదాంబగా ఉన్నటువంటి అలమేల మంగమ్మ వీణను వాయించే విషయంలో మహోన్నతమైనటువంటి వెచ్చితగా నిలిచినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు హంస అలమేలు మంగమ్మ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం ఏమిటి? హంస ఎటువంటిదంటే దాని దగ్గర పాలుని నీళ్ళని కనుక కలిపి పెడితే నీళ్ళని వేరు చేసేసి పాలను మాత్రం స్వీకరిస్తుంది. పాలు తెల్లగానే ఉంటాయి, నీళ్ళు ఏ రంగులో కావాలంటే ఆ రంగులో ఉంటాయి. అట్లాగే హంస తెల్లనేటువంటి హంసే. అట్లాగే హంసల విహరించేటువంటిది ఎక్కడ అంటే మానస సరోవరం, అది మన మనస్సుతో చూస్తే తెల్లగానే ఉంటుంది. పక్కం ప్రధానంగా ఇక్కడ హంస మీద ఎవరున్నారు అంటే సాక్షాత్తు పద్మావతి అమ్మవారు ఆ యొక్క వీణని ధరించి సరస్వతి యొక్క రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. సరస్వతి కూడా తెల్లగానే ఉన్నది అని మనకు తెలుస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ప్రధానమైనటువంటిది చదువులకు తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఎంత ప్రధానమో అంతకన్నా ప్రధానమైనటువంటి వాడు వాగీశ్వరుడు. రమామి పామినం వందే హయగ్రీవం నిరంతరం అంటారు శాస్త్రకార్యులు. అంటే పొండరీక సమన్నేత్రం శంఖాభశ్రవణద్వయం రమామి పామినం వందే హయగ్రీవం నిరంతరం. హయగ్రీవ స్వరూపంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క హృదయంలో వేంచేసినటువంటి ఆ చదువులు తల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారిని హంసవాహనం మీద ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు సమస్తమున్నైనటువంటి రుగ్మతలు తొలగిపోయి సమస్తమున్నైనటువంటి విద్యలు చేకూరుతాయనేసి మనకు ఆ యొక్క శాస్త్రం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మనమందరం కూడా హంస వాహనం మీద వేంచేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించి తరిద్దాం.